ఇక్కడ వాసుదేవ అపార్ట్మెంట్ లా కళ్యాణం అయితే అన్ని వేణుగోపాల ఈరోజు కళ్యాణం. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం అచ్యుత అనంతాయ నమః. హస్తౌ ప్రక్షాళ్య. ఓం అచ్యుతాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శ్రీధరాయ నమః. శ్రీ కేశవాయ నమః. కళ్యాణ మహోత్సవ కరుణా నిరుక్త సిద్ధ్యర్థం శ్రీ విశ్వ నారాధనం కలిసే
తరంగ పాత్ర దానం చేశే ఓం శ్రీం శ్రీ అర్జ రూపిణ్యే నమః. ఓం గంగాయే పితృప్రకారాయ పాద్య రూపిణ్యే నమః. ఓం సరస్వతి అమృత రూపిణ్యే ఆజ్ఞయాత్మన్యే నమః. ఓం వరుణాయ స్నానియాత్మన్యే నమః. ఓం శాంతి శుద్ధతక రూపిణ్యే నమః. బోధగంధ క్రమేణా భూయ శోషణ దాహన ప్రావణాద్రి శోధ్య మాధ్యాన్య మాత్రే వేత్వా. మా యొక్క మందిరానికి రండి, తీసుకొని వెళ్ళింది శ్రీకృష్ణ భగవానుడి గురించి రోజు మూడు పూటల కథ చెప్తున్నాక, కొంతకాలం జరిగిన తర్వాత శ్రీకృష్ణ స్వామిని నేను చూడాలనుకుంటున్నాను, చూడొచ్చా? తల్లి, అది నాతో అయ్యే పని కాదు. నిన్న అక్కడికి తీసుకువెళ్ళు నేను, నీకు పెళ్లి కాని అమ్మాయి. ఇక ఆ మహానుభావుని ఇక్కడికి తీసుకురావాలంటే నా వల్ల అయ్యే పని కాదు. మరి చూడాలనుకుంటున్నాను, ఏం చేయాలి అంటే శ్రీకృష్ణుణ్ణి పోలిన విగ్రహం ఒకటికి తెచ్చిస్తా. ఎక్కడుంది అది అడిగింది. ఎక్కడుంది ఏమిటి? విశ్వకర్మ కృష్ణావతారం రాకముందు ఓ విగ్రహాన్ని తయారు చేసింది, కానీ నచ్చలేదు ఆయన. రెండో విగ్రహం తయారు చేసింది, మూడో తయారు చేసిండు, 200,000 విగ్రహం తయారు చేసింది. చేసిన తర్వాత ఒకనాడు నారద భగవానుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళి, ఏమయ్యా విశ్వకర్మ, బొమ్మల దుకాణం పెడదాం అనుకుంటున్నావా? నీట్లో చేసామంటే, కాదయ్యా, పరమాత్ముడు కృష్ణావతారం ఎత్తబోతున్నాడు కనుక అలానే చెప్పుదాం అనుకున్నా. అంటే పిచ్చివాడ, భగవంతునిలాగా ఎవరు చెక్కలేరయ్యా. కావలిస్తే 200,000 విగ్రహాలలో నీకేది నచ్చిందో దాన్ని తీసుకొని వైకుంఠానికి వెళ్దాంప. భగవంతుడు చూపించి, స్వామి నీవు ఉన్నట్టుగా నేను చెక్కలేని కానీ బొమ్మలాగానే నువ్వు పుట్టాలని కోరుకోవండి. పరమాత్మ మూర్తిని తీసుకున్నాట, చూచినాయట ఒకసారి, ఎక్కడెక్కడ ఏ ఏ లోపాలు ఉన్నాయో కళ్ళతోనే చెక్కినాయట పరమాత్మ. అద్భుత సౌందర్యమూర్తి, ఆ మూర్తి ఎలా ఉందో ఈ కృష్ణుడు అలాగే ఉన్నాడమ్మా అని. ఆ విగ్రహం ఎక్కడ ఉంది ఏంటి? మొదలు బ్రహ్మలోకంలో పెట్టాను. బ్రహ్మదేవుడు విగ్రహాన్ని చూసి చేతులు పెట్టి చూడ, కాళ్ళు కాళ్ళు పెట్టి చూడ, చేతులు పెట్టాడు సృష్టిలో. ఆదిశేషుడి దగ్గర తీసుకువెళితే తలకాయలు ఉంటే భూకంపాలు వచ్చాయి. సూర్యమండలంలో ఇప్పుడు అది తీసుకువస్తానని విగ్రహాన్ని తీసుకువచ్చి ఇచ్చాయట. ఎంత సౌందర్యంగా ఉన్నాడు స్వామి, చూసింది అద్భుతమైనటువంటి యొక్క సౌందర్యమూర్తి. నాకు కాబోయే వర్తాలు మనసులో ఊహిస్తోంది. ఇంతలో భీష్మక మహారాజు గారికి ఓ నలుగురు కుమారులు ఉన్నారు, రుక్మిణి. ఆ తర్వాత రుక్మమారి, రుక్మరథుడు, రుక్మకేశి. ఈ అమ్మాయి చిన్నది అందరికంటే. వాడు రుక్మి వచ్చాడు, వాడి ఇంట్లో రుక్మి కాని మాటలే సాగుతూ ఉంటాయి, భీష్మక మహారాజు గారి మాటలు సాగవు. దివ్యమైనటువంటి యొక్క విగ్రహాన్ని చూసినాక, ఈ కృష్ణుని ఈ విగ్రహం ఎందుకు పెట్టుకున్నారు ఇక్కడ అని దాన్ని కాస్త ఎత్తేసి వెళ్ళింది. వాడు వెళ్ళిపోగానే వాళ్ళ విగ్రహం అతుక్కున్నదట. అయితే నా స్వామికి భయం లేదన్నమాట నారద మహర్షి. నా మనస్సులో అభిప్రాయం నీకు తెలుసు. వెంటనే రుక్కు వెళ్ళి తండ్రితోని మాట్లాడి, నాన్న ఈ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తోంది కనుక దీనికి పెళ్లి చేద్దాము అన్నట. వెంటనే మరి నాయన సంబంధం చూడాలి కదా, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు, దమభూషుని కుమారుడు, శిశుపాలుడు, వాడు నాకు మంచి ప్రేమ. కొడుకు మాట తీయడానికి ధైర్యం చాలదు తండ్రి కనుక నే ఇష్టం అన్నాడు. వెంటనే ముహూర్తాన్ని నిర్ణయం చేయడానికి అగ్ని జీవితంలో ఉండేటువంటి బ్రాహ్మణోత్తముని పిలిచినాడట. పిలిచి, అయ్యా మా రుక్మిణీదేవికి వివాహం దమభూషుని కుమారుడు శిశుపాలనితో చెయ్యాలనుకుంటున్నాను కనుక ముహూర్తం నిర్ణయం చేయండి. ముహూర్త నిర్ణయం ఏముంది కనుక, ఈ నేటికి 4వ రోజే ఉంది ముహూర్తం, మరి మీరు అంత తయారు చేయగలుగుతారా? మాకేమి, మేము చక్రవర్తులు, చిటికల మీద పనిచేస్తా అన్నారు. ముహూర్త నిర్ణయం అయిపోయింది. రుక్మిణీదేవికి తెలిసింది, అగ్ని జ్యోతుల్ని పిలిచింది. మహాత్మా, నా మనసులో ఉండేటువంటి భావన నీకు చెప్తా ఉంది. నేను చిన్ననాటి నుంచి కృష్ణుని చేసుకోవాలి. అయ్యో తల్లి, మరి మీ నాన్న, మీరు వీళ్ళందరూ కూడా శిశుపాలన ఇస్తాను కదా, శిశుపాలనకి చేసుకోవడం నాకు ఇష్టం. మరి కృష్ణుడితోని ఎప్పుడైనా ఎవరి ద్వారా అయినా చెప్పంపినావా? నాకు ఆ విషయం తెలియదు, నేను ఆడపిల్లలో బయటకు పోనివారు. అయితే తల్లి, నువ్వు భయపడకు,
శ్రీకృష్ణ పరమాత్మకు అద్భుతమైన ఒక ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరాన్ని తీసుకొని నేను పెడతానంటే ఆడపిల్ల ఆయనకు ఉత్తరం రాస్తే తప్పు పట్టుకోడు కదా, ఆయన అస్సలే తప్పు పట్టుకోడు. మేము పురోహితులు ఉన్నందుకు సంబంధాలు కుదురుతానికేనా, ఎప్పుడేమన్నా మ్యారేజ్ పీరియడ్ ఉన్నాయా, పురోహితులు నేను కుదిరించేవాడు కాక నేను తీసుకెళ్ళి నాకు ఉత్తరం అన్నాక చక్కగా మరి నాకు రాయరాకపోతే ఏంటన్నా, నువ్వు రాయి నేను తీసుకొని పెడతాను అన్నమాట. చక్కనైనటువంటి యొక్క ఉత్తరాన్ని రాసిందట. ప్రాణేశని బండు భాషను వినలేని కర్ణరంధ్రం బృదకలి విజేల పురుషరత్నమని భోగింపగాలేని తనుగతవరణి సౌందర్యమేల భువన మోహన నిన్ను పొడగాలేని శిక్షు ఇంద్రియముల సత్వమేల ఎనభై 82 సంవత్సరాల వయస్సు అగ్నిజ్యోతి. ఇక్కడ వాసుదేవ అపార్ట్మెంట్ లా కళ్యాణం అయితే వేణుగోపాల ఈరోజు కళ్యాణం.